హాయ్, సుమనమ్మ. శాతవాహనుల గురించి గతంలో కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. ఇది ఆంధ్ర జాతీయ కాదా అని నిరూపించడం జరిగింది. వీళ్ళ జన్మస్థలం గురించి వివరణ ఇచ్చుకున్నాను. వీళ్ళ యొక్క అధికార పీఠం, తొలి అధికార పీఠాన్ని వివరణ ఇచ్చేసాను. అదేవిధంగా వీళ్ళ యొక్క వంశకర్త మూలము ఎవరు అనేది వివరణ చేశాం. వీళ్ళ కులము ఏమిటి అన్నది మనం తెలుసుకోవటం జరిగింది. వీళ్ళకి వంశం యొక్క నామము శాతవాహన అనే పేరు ఎలా వచ్చిందో తెలియజేసుకుంటూ వచ్చాను. ఈ వంశకర్తని లాస్ట్ క్లాస్లో నేను చెప్తున్నప్పుడు శాతవాహనుడు వేరు, శ్రీముఖుడు వేరు, వీళ్ళిద్దరు వేరు వేరే అని తెలియజేసుకోవటం జరిగింది. సో ఈరోజు మనం ఈ శాతవాహన సంబంధించిన రాజులు వాళ్ళ కాలంలో జరిగిన కొన్ని డెవలప్మెంట్స్ని పరిశీలన చేద్దాం. సో తొలి శాతవాహనుడు ఆద్యుడు శ్రీముఖ శాతకర్ణి, శ్రీముఖుడు పరిపాలన చేశాడు. తొలి శాతవాహనుడు ఎవరు? శ్రీముఖ శాతకర్ణి. ఈయన 23 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేయటం జరిగింది. సో చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో శాతవాహనుడు అశోకుడు కంటెంపరీగా ఉన్నారు, అంటే సమకాలీకులుగా. అశోకుడు మరణాంతరము కొద్దిపాటి అలజడులు అనేది జరలేగుతూ వచ్చినాయి. సో రాజ్యం అంతా అశోకుడు కాలంలో ఉన్నంత పటిష్టంగా తర్వాత కాలంలో మౌర్య సామ్రాజ్యం అంత పటిష్టంగా లేదు. ఇదే అదునుగా భావించి శాతవాహనుడు కొడుకు అయిన శ్రీముఖుడు మిగిలిన వాళ్ళందరినీ కలిపి, సమజాతీయుల్ని కలిపి శాతవాహన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. వీళ్ళ తొలి రాజధాని పైఠాన్, అదే ప్రతిష్టానం గతంలో చెప్పుకున్నాం తొలి రాజధాని. తొలి శాతకర్ణి ఆద్యుడు శ్రీముఖుడు 23 సంవత్సరాలు పరిపాలన చేయటం జరిగింది. ఈయన తొలుత జైన మతాన్ని అవలంబించాడు. సో జైనులకి ఎన్నో దేవాలయాలు కూడా ఇతను కట్టించడం జరిగింది. శ్రీముఖుడి తర్వాత కన్హా, ఇతను శ్రీముఖుని యొక్క సోదరుడు. ఇతను 10 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఇతని కింద ఒక ఉద్యోగి పనిచేస్తూ ఉంటాడు, మహామాత్ర అనే ఉద్యోగి. శ్రవణుల కోసం గుహలు తవ్వించడం జరిగింది. ఉద్యోగి మహామాత్ర అనే ఆయన శ్రవణుల కోసం గుహలు తవ్వించటం జరిగింది. సో అదేవిధంగా కన్హాకాలం నాటి కన్హేరి శాసనంలో మనకు మహామాత్ర అనే పదం కనిపిస్తుంది. మహామాత్ర అంటే మీరేమీ కన్ఫ్యూజ్ పడక్కర్లే. ఈరోజు జిల్లా కలెక్టర్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఉండే జిల్లా కలెక్టర్ని మీరు ఎలా పిలుస్తున్నారో శాతవాహనుల కాలంలో అలాంటి ఉద్యోగుల్ని మహామాత్ర అని పిలిచేవాళ్ళు. సో కన్హా రాజుగా ఉన్నప్పుడు అలాంటి ఒక ఉద్యోగి ఈ బౌద్ధులకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన శ్రవణులకి కొన్ని గుహలు, వాళ్ళని తలదాచుకోవటానికి కొన్ని గుహలు తవ్వించడం జరిగింది. అయితే ఇక్కడ కన్హేరి అనే శాసనంలో మీకు మహామాత్ర అనే పదం కనిపిస్తుంది. ఈ మహామాత్ర అనే పదం దేనిని సూచిస్తుంది అని మనకు ప్రశ్నించుకుంటే, వీరు అంటే శాతవాహనులు మౌర్యుల పాలనా విధానం అవలంబించినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా వీళ్ళు మౌర్యుల సమకాలీకులు అని విషయం మనకు అర్థమవుతున్నది. కన్హాకి సంబంధించి, శ్రీముఖుడికి సంబంధించి గ్రూప్ 2 క్వశ్చన్, ఇతను ఏ మతాభిమాని, ఏ మతస్థుడు, జైన మతస్థుడు, క్లియర్?
తొలి శాతవాహనుడు శ్రీముఖుడు గ్రూప్ 2 క్వశ్చన్. అదేవిధంగా కన్హాకి సంబంధించి శ్రీముఖుడి సోదరుడు అడిగితే అడుగుతాడు, లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే మహామాత్ర కన్హేరి శాసనంలో మహామాత్ర అనే పదము కనిపించటం, మహామాత్ర అనే పదము దేనిని సూచిస్తుంది? పరోక్షంగా ఇండైరెక్ట్గా గ్రూప్ 2లో మీకు ఇలా క్వశ్చన్ తెలియజేస్తూ ఉంటుంది. ఈ క్రింది ఏ శాసనము ప్రకారము రాస్తున్నా, ఈ క్రింది ఏ శాసనం ప్రకారం శాతవాహన్లు మౌర్యుల సమకాలికులని లేదా మౌర్యుల పాలనా విధానం అవలంబించారని తెలుస్తున్నది? ఏ నాసిక్ శాసనం, బి కన్హేరి శాసనం, సి నానాఘట్ శాసనం, డి ఇంకోటి ఏదన్నా మనం ఇస్తాం. ఇప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? కన్హేరి శాసనం ప్రకారము మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఈ మహామాత్ర అనే పదము అశోకుల కాలం నుంచి అశోకుల పరిపాలన విధానంలో ఉంది. అశోకులు సామంతులుగా శాతవాహనుడు ఉన్నాడని చెప్తున్నాను. సో అదే పరిపాలనా విధానాన్ని వీళ్ళు కూడా అవలంబిస్తూ వచ్చారు ఇక్కడ. సో మౌర్యుల పరిపాలన విధానం అవలంబిస్తున్నట్టు తెలియజేసే శాసనము కన్హేరి శాసనము, శాతవాహనులు మౌర్యుల సమకాలికులు అని తెలియజేసే శాసనము కన్హేరి శాసనము, ఈ రెండు కూడా కన్హా కాలంలో ఇవ్వబడినాయి. ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈసారి మీరు ఉండొచ్చు, కాస్త గట్టిగా ఈ పాయింట్ మీద దృష్టి పెట్టండి. సెకండ్, సో ఇప్పుడు థర్డ్ వన్, ఇంతవరకు క్లియరా? మనం ఫస్ట్ శ్రీముఖుడు, తర్వాత కన్హా, మూడో వాడు శాతకర్ణి వన్. సో శాతవాహనులు, తొలి శాతవాహనులు మరియు తర్వాత శాతవాహనులని రెండుగా విభజించుకోవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ తొలి శాతవాహనులో అగ్రగణ్యుడు పురాణాల ప్రకారము కన్హా యొక్క కొడుకు. అదేవిధంగా నానాఘట్ కనుమల శిల్పాల కింద శాసనం ప్రకారం శ్రీముఖుని కొడుకు. సో మనం పురాణాల కన్నా కూడా శాసన సాక్ష్యం లభిస్తుంది కాబట్టి శాతకర్ణి వన్ని శ్రీముఖుని కొడుకుగా అంగీకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, కన్హా తర్వాత పరిపాలనలోకి వచ్చింది ఎవరు అంటే శాతకర్ణి వన్. మనకు ఇక్కడ పైఠాన్ ఉన్నది, దాన్ని శాతకర్ణి వన్ పరిపాలన చేస్తున్నాడు. ఇలా ఇటువైపు పోతే దీనిని మాలవా ప్రాంతం అంటాం, తూర్పు మాలవా. ఈ ప్రాంతంలో ఇది ఒరిస్సా అని కారావేలుడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజు హాతీగుంప శాసనం ఇచ్చాడు. కారావేలుడు హాతీగుంప శాసనం ఇచ్చాడు. ఇక్కడ మూడు చిన్న చిన్న రాజ్యాలు ఏంటవి? భోజక, పిటనిక, మహిషిక. భోజక, పిటనిక, మహిషిక. ఇక్కడ శాతకర్ణి వన్ పరిపాలన చేస్తున్నాడు ఈ ప్రాంతంలో.
ఇప్పుడు మ్యాప్ అర్థమైందా మీకు? ఒకసారి చూసుకోండి. 90% అగ్రగణ్యుడు శాతకర్ణి వన్ మనకిక్కడ. ఈయన ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఈ ప్రాంతము పైన ఉండే ప్రాంతాన్ని మాల్వా ప్రాంతం అంటాం. ఇక్కడ మగధ అనే ప్రాంతం ఉంది. ఈ మగధ దగ్గర గతంలో అశోకుడు వీళ్ళందరూ కూడా పరిపాలన చేశారు. మౌర్య వంశం పరిపాలన చేయటం జరిగింది. ఇది తూర్పు మాల్వా ప్రాంతము. ఇక్కడ శాతవాహన రాజు ఉన్నాడు. సో ఇక్కడే ఈ ప్రాంతంలో మహారథి అంగీయ రాజు త్రుణకాయిరో. రాజు పేరు త్రుణకాయిరో. ఈ త్రుణకాయిరో కూతురు నగనిక. శాతకర్ణి వన్ను మహారథి అంగీయ రాజు. ఈ ప్రాంతం మహారథి అంగీయ రాజు త్రుణకాయిరో కూతురిని నాగనికని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకోవటం జరిగింది. ఈ నాగనిక నానాగఢ్ శాసనము చరిత్రలో ఇచ్చింది. శాతకర్ణి వన్ మరణించిన తర్వాత నానాగఢ్ శాసనం ఇవ్వటం జరిగింది. నానాగఢ్ శాసనాన్ని ఎవరిచ్చారు అని మిమ్మల్ని అడిగితే నగనిక. శాతకర్ణి వన్ భార్య ఎవరు? నగనిక. నగనిక తండ్రి ఎవరు? తెలంగాణ గ్రూప్ టూలో అడిగాడు. నగనిక తండ్రి త్రుణకాయిరో. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సిచ్యువేషన్ చూద్దాం. శాతకర్ణి వన్ కాలంలో 2 ముఖ్య సంఘటనలు జరిగినాయండి. మొదటి ముఖ్య సంఘటన మగధలో విప్లవం ఏర్పడింది. రెండవది కారావీలుడితోటి యుద్ధము. కారావీలునితో యుద్ధం జరిగింది. ఈ రెండు సంఘటనలు శాతకర్ణి వన్ని చరిత్ర మనకు తెలియజేయటం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మ్యాప్ని. అశోకుడు మరణించాడు. అశోకుడు మరణించిన తర్వాత మగధలో అశోకుడి మనవళ్ళు వీళ్ళందరూ కూడా బలం లేకుండా అయిపోయింది. అలాంటి సమయంలో ఈ మగధలో పుష్యమిత్ర శుంగ అనే ఆయన శృంగరాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇండియన్ హిస్టరీలో చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది, మౌర్యుల తర్వాత ఎవరు పరిపాలన చేశారు అంటే శృంగులు పరిపాలన చేశారు. చేయటం జరిగింది. ఇక్కడ మగధలో అలాంటి విప్లవాన్ని ఆసరాగా తీసుకొని శాతకర్ణి వన్ ఏం చేశాడంటే తన మామ త్రుణకాయిరో యొక్క సహాయం తీసుకొని తూర్పు మాలవా ప్రాంతాన్ని జయించాడు. పాయింట్ అర్థమైందా? మగధలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. పుష్యమిత్ర శృంగ రాజ్యానికి వచ్చాడు. ఇతను రాజ్యానికి రావటంతో ఈ ప్రాంతంలో ఉండే అంతా కూడా బలహీనమైపోయింది. కొత్తగా వచ్చాడు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇదే మంచి ఛాన్స్ అనుకొని పైఠాన్ నుంచి అనుమాన త్రుణకాయిలో ఇద్దరు కలిసి వెళ్ళి తూర్పు మాలవాన్ని జయించుకొని వచ్చారు. అలా మగధ విప్లవ ఫలితంగా ఉజ్జయిని ప్రాంతం తూర్పు మాలవా ప్రాంతము రావటం జరిగింది. దీనికి గుర్తుగా ఉజ్జయిని చిహ్నం ఉన్న నాణాలు విడుదల చేశాడు శాతకర్ణి వన్ను. తూర్పు మాలవాని జయించి తూర్పు మాలవా రాజధాని అయిన ఉజ్జయిని యొక్క రాజధాని చిహ్నము ఉన్న నాణాలని విడుదల చేయటం జరిగింది. అట్లా మగధలో విప్లవం అన్నది శాతవాహనులకి కలిసి వచ్చిన కాలము. పాయింట్ క్లియర్? శాతకర్ణి వన్ ఎందుకు అంత అగ్రగణ్యుడు అవుతున్నాడో ఇప్పుడు ఈ 2 పాయింట్లు మీకు అర్థమవుతుంటాయి.
శాతకర్ణి శాతవాహన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నాడు. ఎలా విస్తరిస్తూ పోతున్నాడు? అక్కడ జరుగుతున్న విప్లవాన్ని ఆసరాగా తీసుకొని భారతదేశం యొక్క పశ్చిమం వైపు ఉజ్జయిని ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తీసుకుని వచ్చాడు. ఫస్ట్ వన్, దాని గుర్తుగా ఉజ్జయిని నాణ్యం చిహ్నాలని ఉన్న కాయిన్స్ని విడుదల చేయటం జరిగింది. ఇదే రకమైన ఉజ్జయిని నాణ్యాలు శ్రీముఖుడు కూడా ఇవ్వటం జరిగింది. అయితే మాలవాన్ని జయించిన కారణంగా ఇచ్చింది మాత్రం శాతకర్ణి 1. సో ఇక్కడ గ్రూప్ 2 క్వశ్చన్ ఏమిటి అంటే, మగధలో శుంగులు విజృంభిస్తున్నప్పుడు మాలవా ప్రాంతాన్ని జయించిన శాతవాహన రాజు ఎవరు? మీ ఆన్సర్ శాతకర్ణి 1. శాతకర్ణి 1 ఎవరి సహాయంతో ఉజ్జయిని జయించటం జరిగింది? త్రణకాయిరో సహాయంతో. మహారథి అంగీయరాజు త్రణకాయిరో సహాయంతో మాల్వాని జయించడం జరిగింది. ఉజ్జయిని చిహ్నంని తూర్పు మాల్వాని జయించిన కారణంగా నాణ్యం రూపంలో విడుదల చేసిన శాతవాహన రాజు ఎవరు? మీ ఆన్సర్ శాతకర్ణి 1. ఇది మొదటి సంఘటన. దీనికన్నా కూడా మరొక ముఖ్యమైన సంఘటన ఉంది, అది కారావీరుడితోటి యుద్ధం. శాతకర్ణి వెర్సెస్ కారావీరుడు హాతిగుంప శాసనం ఇచ్చాడని చెప్పాను మీకు. ఇక్కడ పైఠాన్, ఇక్కడ కారావీరుడు, ఇక్కడ భోజక, పిటనిక, మహిషిక అనే 3 ప్రాంతాలు ఉన్నాయి. పైఠాన్ని పరిపాలిస్తున్న శాతకర్ణి 1కి కారావీరుడు కళింగ దేశపు రాజు, కళింగని పరిపాలిస్తున్న కారావీరుడు ఈయన హాతిగుంప శాసనం ఇచ్చాడు. ఇప్పుడు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ప్రాంతాలను జయించటం చేత, తూర్పు ప్రాంతాల్లో ఉండే ఈ ప్రాంతాన్ని జయించటం చేత ఇక్కడ ఇండోనేషియాతోటి ఆగ్నేయాసియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ దేశాలు అంటాం మనం వీటిని, ఆగ్నేయ దేశాలతోటి వర్తకాలు, వ్యాపారం అభివృద్ధి చేసుకోవచ్చు ఎవరైనా కానీ. ఇప్పుడు ఆంధ్రాకు ఉండే మంచి బెనిఫిట్ ఏంటి? పోర్ట్ సిటీ ఉంది. తూర్పు వైపు, ఈస్టర్న్ వైపు మీరు పరిశీలన చేస్తే ఆంధ్రాకి తమిళనాడుకి మంచి బెనిఫిట్ ఏమిటి అంటే, ఈ 2 రాష్ట్రాలకు కూడా పోర్ట్ సిటీలు ఉన్నాయి. విశాఖపట్నం, తమిళనాడు వాళ్ళకి మద్రాసు, వీటితోటి వాళ్ళు సౌత్ ఈస్ట్ కంట్రీస్ తోటి వ్యాపారాన్ని విజృంభించుకోవచ్చు. సో ఇప్పుడు శాతకర్ణి 1 కూడా రాజ్యాన్ని విస్తరణ చేయాలన్న కోరికతోటి ఈ నగరాల మీద ధ్యాస మళ్ళింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు చిన్న చిన్న సామంతరాజులు అవటం చేత వీళ్ళు ఒక భయానికి గురి అయిపోయి కారావీరుడి యొక్క సహాయం అడుగుతారు. కారావీరుడికి కూడా ఈ నగరాల మీద ఆశ అనేది ఉంటూ ఉంటుంది. చరిత్రలో తూర్పు తీరాల కోసం యుద్ధాలు ప్రారంభమైంది ఎవరి కాలంలో అంటే, శాతకర్ణి 1 మరియు కాలావీరుడి కాలంలోనే చెప్పుకోవచ్చు. తర్వాత మీరు విజయనగర మరియు బహ్మని రాజుల్ని చూస్తూ ఉంటారు, వాళ్ళ గొడవ కూడా ఈ తూర్పు తీరమే. తూర్పు తీరంతో మొత్తం చేసుకుంటే మొత్తం ఈ వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ రచోళ్ళు చాళుక్యులు ఎందుకు కొట్టుకున్నారు ఈ తొండైమండలం, ఇవన్నీ కూడా తూర్పు తీర రేవుల గురించి. ఆగ్నేయాసియాతోటి తమిళనాడు ఫ్లాగు భారతదేశంలో ఎక్కడా కనిపించకపోయినా కానీ ఆగ్నేయ దేశాలతో కనిపిస్తుంది, అబ్జర్వ్ చేశారో లేదో. ఈరోజు కూడా తమిళం చాలా దేశాల్లో అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించుకున్నారు. కారణం ఏంటంటే, ఈ తూర్పు తీరం మీద ఆధిక్యాన్ని సంపాదించిన రాజులు విస్తరణ చేసుకునే అవకాశం ఉంటుంది. చరిత్రలో ఇలాంటి సంఘటన మొట్టమొదటిగా జరిగింది ఆంధ్రాలోనే, అది ఆంధ్ర చరిత్ర యొక్క గొప్పతనము. ఆ విధంగా శాతకర్ణి 1కి కారావీరుడికి మధ్య ఇప్పుడు కొట్లాట, గొడవ అనేది ప్రారంభమైంది. సో ఇప్పుడు శాతకర్ణి 1 చూస్తున్నాడు, ఇది కూడా చూస్తున్నాడు. మనం గతంలో చెప్పాము, కారావీరుడు శాతకర్ణి అనే నగరాన్ని లెక్క చేయక
పశ్చిమం వైపు వచ్చాడు. పశ్చిమం వైపు వచ్చాడు. కన్నపెన్న నది దాటి, కన్నపెన్న నది దగ్గర ఉండే పశ్చిమం వైపు వచ్చాడని చెప్తాం. ఎప్పుడు? ఒకసారి క్లాస్ రివిజన్ చేసుకోండి. శాతవాహన్లు ఆంధ్రుల వీళ్ళ జన్మస్థలము, శాతవాహన్ల జన్మస్థలము ఆంధ్ర కాదు విదర్భ, విదర్భ అని రుజువు చేసేటప్పుడు మీకు గతం క్లాస్లో చెప్పాను. సో శాతవాహన కాలావీరుడు అనేవాడు తూర్పు వైపు ఉన్నాడు. తూర్పుకి పశ్చిమం అంటే ఇటువైపే వస్తున్నది పశ్చిమము. అందుచేత తూర్పుకి దక్షిణము, దక్షిణం వైపు ఇటువైపు అంటే ఆంధ్ర వస్తుంది. అందుచేత కారావీరుడు ఆంధ్ర వైపు దండెత్తలేదు. కారావీరుడు దండెత్తింది పశ్చిమం కాబట్టి శాతవాహన జన్మస్థలము విదర్భ అని ఇక్కడ క్లాస్ చెప్పేటప్పుడు నేను చెప్పాను మీకు. ఒకసారి ఆ క్లాస్ విన్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే పాయింట్ అర్థమవుతుంది. కానీ పశ్చిమము అంటే అటువైపు వెళ్ళటం, విదర్భ వైపు వెళ్ళటము కాదు, పశ్చిమం వైపు వెళ్ళటం అంటే ఇటువైపు రావటమే అని స్పష్టం చేసి ఆంధ్ర విదర్భ కాదు, జన్మస్థలము ఆంధ్రానే అని నేను ఆ రోజు నిరూపించటం జరిగింది. కావాలంటే మళ్ళీ ఆ వీడియోని తీసి చూడండి, అప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా మీకు ఈ చిన్న ఉదాహరణ చెప్తాను. దీనికి దక్షిణముగా ఉన్నది ఆంధ్రాన, దీనికి పశ్చిమంగా ఉన్నది ఆంధ్రాన? ఈ రోజుల్లో మనం అందరం ఏమనుకుంటాం? కారావీరుడు కళింగకి దక్షిణంగా ఉన్నదాన్ని ఆంధ్ర అనుకుంటాం. కానీ నేను ఆ రోజు తప్పు అని నిరూపించాను. కళింగకి పశ్చిమంగా ఉన్నదానిని ఆంధ్ర అనాలి అని చెప్పాను మీకు. ఆ రోజు మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు. సో కళింగకి పశ్చిమంగా ఉండేది ఆంధ్ర, దక్షిణంగా ఉండేది ఆంధ్ర కాదు అని చెప్పాను మీకు. దీన్ని మీకు ఇంకొక చిన్న ఉదాహరణతో తెలియజేస్తాను. తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి, పశ్చిమ గోదావరి, పశ్చిమ గోదావరి ప్రజలు తూర్పు గోదావరి ప్రజల్ని ఏమని పిలుస్తారు? ఉత్తర గోదావరి అంటారా? లేదా తూర్పు గోదావరి ప్రజలు పశ్చిమ గోదావరి ప్రజల్ని ఏమంటారు? దక్షిణ గోదావరి అంటారా? అన్నారు కదండి. సో ఇక్కడ ఇదే లాజిక్, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఎలా వాడానో, తూర్పు గోదావరికి దక్షిణంగా ఉన్నది పశ్చిమ గోదావరి అని పిలవటము మూర్ఖత్వం అవుతుంది. తూర్పు గోదావరికి పశ్చిమంగా ఉన్నదానిని పశ్చిమ గోదావరి అంటాము. అదేవిధంగా ఆ రోజు కారావీరుడికి పశ్చిమంగా ఉన్నది ఆంధ్ర జాతి, అది ఆంధ్ర జన్మస్థలం అని నిరూపించడం జరిగింది. సో అది సరే ఏమైనా కానీ ఇప్పుడు శాతకర్ణి వన్ గురించి ఫస్ట్ పాయింట్ మగధ చెప్పాను, సెకండ్ పాయింట్ శాతకర్ణి కారావీరుడికి యుద్ధం చెప్తున్నా. సో ఈయనకి కావాలి, ఈయనకి కావాలి, వీళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ కొట్టుకున్నారు, అవునా కాదండి? సో వీళ్ళిద్దరి మధ్య, కారావీరుడి మధ్య, అతని మధ్య సంఘర్షణ జరిగింది. సో ఆ సంఘర్షణ ఫలంగానే హాతిగుంప శాసనంలో శాతకర్ణిని జయించినట్టు లేదు. అన్నీ గురించి చెప్పాడు కానీ ఎవడైనా కానీ ఓడిపోయిన దాని గురించి ఎవడు శాసనంలో రాసుకోడు, వెళ్ళానని మాత్రమే రాశాడు. కానీ ఇదే పాయింట్ మనకు గతంలో కూడా చెప్పాను నేను, చుల్లకళింగ జాతకంలో కళింగాధీశునిపై అస్మాకరాజు విజయం అంటే శాతకర్ణి యొక్క విజయము కారావీరుడి పైన. శాతకర్ణి కారావీరుని జయించినట్టు ఏ చరిత్ర తెలియజేస్తుంది?
చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ టూలో గతంలో కూడా అడిగాడు, చుల్ల కళింగ జాతకం తెలియజేస్తుంది. మరి ఆతిగుంప శాసనం ఇచ్చాడు కదా, అందులో చెప్పలేదా ఆయన? ఆతిగుంప శాసనంలో చెప్పలేదు. ఎవడైనా కానీ వాడు ఓటమిని ఎవడూ కూడా శాసన రూపంలో రాసుకోడు, మూర్ఖుడు కాకపోతే. అతను ఫెయిల్ అయ్యాడని అతను చెప్పుకుంటాడా? పాస్ అయితే నేను పాస్ అయ్యానని చెప్పుకుంటాడు, దాన్ని గొప్పగా రికార్డుగా చేయటం జరుగుతూ ఉంటుంది. సో వాడంతటికి వాడే నేను పోయి కారావీళ్ళ చేతిలో ఓడిపోయానని రాసుకోడు. సో ఇక్కడ నా కోసం పరోక్షంగా శాతకర్ణి వన్ కాలావీరుడి మీద జయించినట్టు ఈ క్రింది వాటిలో ఏది తెలియజేస్తుంది? ఏ చులకలింగ జాతకం, బి ఆతిగుంప శాసనం, సి నానాఘట్ శాసనం, డి ఇంకో శాసనం తెలియజేస్తుంది. 100% మీ ఆన్సర్ కావాలి చుల్ల కళింగ జాతకం. చాలామంది గతంలో విద్యార్థులు తెలవక హాతి గుంపాన్ని పెట్టారు. ఎవడు కూడా మూర్ఖుడు, వాడి ఓటమిని వాడు రాసుకోడు, ఇది గుర్తుపెట్టుకోండి. సో చుల్లకలింగలో కలింగాధీశుడు అంటే గారావీరుడు, అస్మాక రాజు అంటే శాతకర్ణి వన్. సో ఇంత పెద్ద గొప్ప విజయం సాధించాడు కాబట్టి ఈయన 2 అశ్వమేధ యాగాలు, ఒకటి రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగం శాతవాహనుల చరిత్రలో మొట్టమొదటిసారిగా అశ్వమేధ యాగం చేసిన రాజు ఎవరు? మీ ఆన్సర్ శాతకర్ణి వన్. శాతకర్ణి వన్ అశ్వమేధ యాగం చేయటానికి గల కారణం కారావీరుణ్ణి జయించినందుకు, అంతేగాని మాధవాన్ని జయించినందుకు కాదు. మళ్ళీ చెప్తున్నాం, శాతకర్ణి వన్ అశ్వమేధ యాగం ఎందుకు చేశాడంటే కాలావీరుడి మీద విజయానికి గుర్తుగా చేశాడు. ఈయన అశ్వమేధ యాగంతో చేసి ముద్రించిన నాణాలు పూణేలో దొరకటం జరిగింది. పూణే ఏ రాజు యొక్క అశ్వమేధ నాణాలు పూణేలో లభించాయి అంటే శాతకర్ణి వన్ నాణాలు. శాతకర్ణి వన్ అశ్వమేధ నాణాలు ఈ క్రింది ఏ ప్రాంతంలో లభించాయి? ఏ నవాసా, బి పూణే, సి వరంగల్, డి అమరావతి. మీ ఆన్సర్ పూణే. క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కానీ ఆన్సర్ చేయటానికి సిద్ధంగా ఉండండి. సో ఇప్పుడు 2 విజయాలు సాధించాడు, 1 తూర్పు మాలవ మీద విజయము, 2 శతకర్ణి వీటి మీద యుద్ధం చేయటం జరిగింది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భూదానాలు చేయటం శాతవాహనులతోటే ప్రారంభమైంది. సివిల్స్ బిట్టు, గ్రూప్స్ బిట్టు, అన్ని రకాల్లో, అన్ని రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అడుగుతున్నారు, భారతదేశంలో మొట్టమొదటి భూదానం చేసిన రాజ్యం ఏది? శాతవాహన రాజ్యం. ఈ శాతవాహన రాజ్యంలో కూడా గో అల శతసహస్ర అనే బిరుదుతోటి ఈ శాతకర్ణి వన్ మొదట భూదానం చేసిన రాజు. సో అందుకోసమే శాతకర్ణి వన్ని గోహిరణ్య భూదాన అనే బిరుదంతో కూడా శాతకర్ణి వన్ని పిలుస్తాం. గోవుల్ని, పశువుల్ని దానం చేయటం జరిగింది. గోదానాన్ని పవిత్ర కార్యంగా భావిస్తూ ఉంటారు. హిరణ్యము అంటే బంగారు నాణాన్ని దానం చేయటం జరిగింది, అండ్ భూదానం చేయటం జరిగింది. చరిత్రలో తొలిసారిగా భూదానం చేసిన వ్యక్తి శాతకర్ణి వన్. క్లియర్ అండి? సో ఇప్పటికీ కూడా ఒక ఆచారం ఉంటుంది, గోవుల్ని దానం చేస్తూ ఉంటారు, బంగారాన్ని దానం చేస్తూ ఉంటారు, అదేవిధంగా బ్రాహ్మణులకి భూదానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటి కార్యాలన్నిటి కూడా చరిత్రలో ప్రారంభమైంది. శాతవాహన అంటే ఆంధ్రుల చరిత్ర నుంచే ప్రారంభమైందని మీరు చెప్పుకుంటున్నారు. సో ఆ విధంగా చెప్పుకోండి, ఇది శాతకర్ణి వన్. సో ఈ శాతకర్ణి వన్ తర్వాత ఏం జరిగింది అన్నది మనం నెక్స్ట్ క్లాస్లో పరిశీలన చేద్దాం. కాస్త నిదానంగా వెళ్తున్నా కానీ 1-2 సార్లు వీడియోస్ చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటే చాలా మంచి మార్కులు. ఈ పాయింట్లు అర్థం కాకనే చాలామంది బీజన హనుమంతరావుని చదవటం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఎంతో సూక్ష్మంగా సరళీకరించి చాలా చక్కగా చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఏ బుక్ చదివినా కానీ మీకు సులభంగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సీ యూ.